Hi guys, first of all, thanks for being here in my YouTube channel. Now, IIT classes from 6th class to intermediate, this is the second part. Already part 1 chapter jarigindi, evaraina chodakapothe description lo link isthanu, chudandi. Ade vidhanga ee video kuda chudandi. Mundugane first video lone meeku cheptunnatlu IIT classes continue avvali ante oka 2 3 videos nenu cheptanu vaatini ఎక్కువగా స్ప్రెడ్ చేసినట్లయితే ఎక్కువ వ్యూస్ వచ్చినట్లయితే క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తానని చెప్పాను. సో ఇప్పుడు అదే చెప్తున్నాను కాబట్టి ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లు చేయండి. అలా చేస్తే మీకు ఐఐటి క్లాసెస్ ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. క్లాసులోనికి వెళ్ళినట్లయితే మనం లాస్ట్ క్లాస్లో కొన్ని డెఫినిషన్స్ చెప్పుకున్నాం. లైన్, అలాగే లైన్ సెగ్మెంట్, అలాగే రే అండ్ యాంగిల్, ఇవి చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే డెఫినిషన్స్ అనేవి చూడండి అమ్మా. డెఫినిషన్స్ మస్ట్ అండ్ షుడ్, ఇంపార్టెంట్ మనకి. అయితే ఇప్పుడు యాంగిల్స్ వరకు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు యాంగిల్స్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటివి. సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూసే ముందు నా అంటే లాస్ట్ క్లాస్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, రాశాను కానీ ఆ పాయింట్ నేను చెప్పలేదు. యాంగిల్స్ని మనము ఎలా మెజర్ చేస్తామంటే 3 టైప్స్లో మెజర్ చేస్తున్నాం మనం ప్రజెంట్ ఉన్నటువంటివి. 1 డిగ్రీలో కానీ, 2 గ్రేడ్స్లో కానీ, లేదా రేడియన్స్లో కానీ మెజర్ చేస్తాం. వాటి గురించి ట్రిగ్నోమెట్రీ టాపిక్లో డీటెయిల్డ్గా చెప్తాను. డిగ్రీస్ అంటే ఏమిటి, డిగ్రీలో ఎలా మెజర్ చేస్తాం, డిగ్రీలో ఏమైనా ఇంకా టైప్స్ ఉన్నాయా అవేంటి, అలాగే గ్రేడ్స్లో ఏంటి, రేడియన్స్లో ఏంటి కూడా అది మనం ట్రిగ్నోమెట్రీ టాపిక్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఇక్కడ మనం యాంగిల్ని ఒక డిగ్రీ క్రింద చూద్దాం. డిగ్రీ కింద మెజర్ చేసాం అనుకోండి, ఏంటి ఆ డిగ్రీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకొని ఏదైనా ఒక పాయింట్ తీసుకొని కంపాస్ తీసుకొని ఇలా మీరు కంప్లీట్గా ఒక రొటేషన్ చేశారనుకోండి, ఈ రొటేషన్ మొత్తంలో 360th పార్ట్, ఈ రొటేషన్ మొత్తంలో 360th పార్ట్ అంటే ఎలా రాస్తాము, 1/360th, దీన్ని ఒక డిగ్రీగా సూచిస్తాము. ఓకేనమ్మా, మొత్తం రొటేషన్లో 360th పార్ట్ని అంటే 360 పార్ట్లు చేసినట్లయితే మొత్తాన్ని అందులో ఒకదాని డిగ్రీ అంటాం. అందుకే ఒక కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఓకే, మరి ఈ టైప్స్ ఏంటి అని చూద్దాం. ఈ డిగ్రీస్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చెప్పుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ వన్ 0 యాంగిల్. మీ డెఫినేషన్ కూడా నేను ఇక్కడ చెప్తాను, క్లియర్గా రాసుకోండి. అన్నిటికీ ఒకే విధంగా చెప్తాను, చాలా ఈజీగా చెప్తాను. డెఫినేషన్ 0 యాంగిల్ మీన్స్ 0 డిగ్రీస్ అమ్మ, ఏం లేదు. 0 డిగ్రీస్ ఉంటే దాన్నే 0 యాంగిల్ అంటాం. ఇప్పుడు మీకు రే ఇలా చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్లో ఇలా 2 రేస్ చెప్పుకున్నాం, ఏ అండ్ బి, ఇన్క్లినేషన్, మధ్యలో యాంగిల్. ఇక్కడ ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మీకు దీన్ని టెర్మినల్ రే అని, టెర్మినల్ అక్కడ మీకు ఇక్కడ చెప్పలేదు ఫస్ట్ క్లాస్లో, అది రాసుకోండి. టెర్మినల్ రే అండ్ ఇది ఇనీషియల్ రే అండ్ టెర్మినల్ రే అంటాము. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ఇనీషియల్ రే అండ్ టెర్మినల్ రే. అంటే ఈ ఇనీషియల్ రే స్టాండర్డ్గా ఉంటుంది, టెర్మినల్ రే అనేది ఇలాగ రొటేట్ అవుతూ ఉంటుంది, ఇలా చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అక్కడ చూసుకోండి, దానికి నేమ్స్ కూడా అక్కడ రాసుకోండి. అయితే ప్రతిదానికి ఇక్కడ డెఫినేషను డయాగ్రామ్ కూడా చెప్తాను, మీరు నోట్స్ క్లియర్గా 0 యాంగిల్ అని సడడీగా పెట్టుకొని డెఫినేషన్ రాసుకోండి. సింపుల్గా చెప్పాలంటే మెజర్ ఆఫ్ యాంగిల్ 0 యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్రింద డయాగ్రామ్ ఎలా వేస్తారంటే ఎలా వేయండి అమ్మా, ఇది ఏ, ఇక్కడే బి. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇనీషియల్ రే అండ్ టెర్మినల్ రే కలిపే ఉన్నాయి, ఇంకా రొటేట్ అవ్వలే. సో ఈ రొటేట్ అవ్వక ముందు ఈ రెండింటి రేస్, ఈ 2 రేస్ మధ్యన ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటే 0 డిగ్రీ. ఓకే, దట్ ఈస్ ద 0 యాంగిల్. నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్ ఏంటి. ఎక్యూట్ యాంగిల్ అంటే డెఫినేషన్ చూడండి అమ్మా,
measure of an angle between 0 degrees to 90 degrees is called acute angle. చూడండి డయాగ్రామ్ కూడా ఇక్కడ వేస్తాను మీకు. ఎక్యూట్ యాంగిల్ ఇది ఏ, ఇది ఓ, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ బే. నౌ ఇట్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్ ఎక్స్ డిగ్రీస్ అనుకుంటే, ఈ ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుందంట, లెస్ దాన్ 90 డిగ్రీస్ అండ్ గ్రేటర్ దాన్ 0 డిగ్రీస్, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎక్యూట్ యాంగిల్ అంటే 0 కాదు, 90 కూడా కాదు, ఈ రెండింటి మధ్యలో. అందుకే లెస్ దాన్లు పెట్టాను ఇక్కడ చూసుకోండి. ఆర్ ఈక్వల్ పెట్ల ఇక్కడ చూడండి, 0 <0> ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది 90 కూడా అవుతుంది, 90 కంటే తక్కువ అవుతుంది. ఇక్కడ 0 అవుతుంది, 0 కంటే తక్కువ కూడా అవుతుంది. అందుకే మనం దీన్ని తీసుకోలేదు, ఇక్కడ మధ్యలో మాత్రమే. ఎగ్జాక్ట్గా 0 డిగ్రీస్ ఉంటే దాన్ని 0 యాంగిల్ అన్నాం. మరి ఎగ్జాక్ట్గా 90 ఉంటే ఏమంటామనేది నెక్స్ట్ చెప్దాం. మరి రెండు మధ్యలో ఉంటే అదే ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ మీన్స్ మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ బిట్వీన్ 0 డిగ్రీస్ టు 90 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ యాన్ ఎక్యూట్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ ఎక్యూట్ యాంగిల్, 45 డిగ్రీస్ ఎక్యూట్ యాంగిల్, 60 డిగ్రీస్ ఎక్యూట్ యాంగిల్, 70 డిగ్రీస్ ఎక్యూట్ యాంగిల్. ఇలా అన్నీ కూడా 0 నుండి 90 మధ్యలో ఉన్నటువంటి ప్రతి యాంగిల్ కూడా ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. 1 డిగ్రీ 89 డిగ్రీస్ ఇవన్నీ కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్, మరి ఇప్పుడు 0 అయిపోయింది, ఎక్యూట్ అయిపోయింది, ఇప్పుడు మనకి ఏం చెప్పుకుంటున్నాం, నెక్స్ట్ ఉంది ఏంటి 90. దీన్ని ఏమంటామంటే రైట్ యాంగిల్. ఇక్కడ రాసేస్తాను, థర్డ్ వన్ రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ మీన్స్ మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్, 0 తీసేయడమే నమ్మ డెఫినేషన్, 90 డిగ్రీస్ సింపుల్ డెఫినేషన్. అందుకే ఆ ఒకటి ఈ 2 డెఫినేషన్స్ మాత్రమే మనం మార్చడం జరుగుతుంది. మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ 90 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ ఏ యాంగిల్ అవుతుంది, రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 ఉంటే దాన్నే రైట్ యాంగిల్ అంటాము. దానికి డయాగ్రామ్ ఇక్కడ మీకు వేస్తాను. ఇలా ఇది ఏ అనుకుంటే ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉండాలమ్మా, దిస్ ఇస్ బి, ఇది 90 డిగ్రీస్, ఓకేనా, ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ అది. నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్. మరి నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ ఇక్కడ రాస్తుంది డెఫినేషన్, ఫోర్త్ వన్ అబ్ట్యూస్ యాంగిల్ ఏమిటి అంటే సింపుల్ అమ్మా, 90 తర్వాత అనమాట. అంటే అబ్ట్యూస్ యాంగిల్ మీన్స్ మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ బిట్వీన్ 90 డిగ్రీస్ టు 180 డిగ్రీస్, ఈ మధ్యలో ఉంటే 90కి 180కి మధ్యలో ఉంటే దాన్ని ఏమంటామంటే అబ్ట్యూస్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ అంటాము. మెజర్ అనేది 90 నుండి 180కి మధ్యలో ఉండాలి. 0 యాంగిల్ అంటే ఒక 0 మాత్రమే, రైట్ యాంగిల్ అంటే ఒక్క 90 మాత్రమే, ఎక్యూట్ యాంగిల్ అంటే 1 నుండి 89 వరకు ఏదైనా ఎక్యూట్ యాంగిల్, 1, 2, 3, 4, 5, 6 మధ్యలో పాయింట్స్ ఉన్న 1.2, 1.3, 1.4, 89.9 వరకు కూడా ఎక్యూట్ యాంగిల్స్. మరి అబ్ట్యూస్ యాంగిల్ అంటే 91 నుండి, డయాగ్రామ్ వేస్తాను చూడండి ఇక్కడ. అబ్ట్యూస్ యాంగిల్కి ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి, యాంగిల్ అనేది ఎప్పుడూ కూడా మనం యాంటీ క్లాక్ వైజే మెజర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. క్లాక్ వైజ్ కాదు, దిస్ ఈజ్ ద క్లాక్ వైజ్, దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే మెజర్ చేయాలి. ఇక్కడ ఇది ఎక్స్ డిగ్రీస్ అనుకుంటే ఈ యాంగిల్ ఎలా ఉంటుందంట, ఎక్స్ డిగ్రీస్ ఇస్ లెస్ దాన్ 180 డిగ్రీస్, ఇస్ లెస్ దాన్ 90 డిగ్రీస్. సో 90 లెస్ దాన్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 180, అంటే 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. సో లెస్ దాన్ 180 గ్రేటర్ దాన్ 90, 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ 91, 93, 108, 170, 179, 179.99. ఇట్ ఈస్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద అబ్ట్యూస్ యాంగిల్. ఈ మధ్యలో ఉంటే వాటిని అబ్ట్యూస్ యాంగిల్ అంటాము. అన్నీ అయిపోయాక మరలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్తాను, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ అయిపోయింది, ఓకే బాగానే ఉంది.
నెక్స్ట్ ఏంటి, సో 90 to 180 అయిపోయింది కదా, ఈ మధ్యలో ఉంటేనే మనం అబ్ట్యూస్ అన్నాం. నెక్స్ట్ 180, సో 180 అంటే ఏంటి, ఇక్కడ మ్యాచ్ చేస్తాను, స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ 180 degrees ఈజ్ కాల్డ్ స్ట్రైట్. స్ట్రైట్ యాంగిల్ అంటే అది మెజర్ మ్యాచ్ చేయడమేనమ్మా. 0 degree అంటే 0 angle, ఎగ్జాక్ట్గా 90 degrees అంటే రైట్ యాంగిల్, ఎగ్జాక్ట్గా 180 degrees అంటే స్ట్రైట్ యాంగిల్. ఈ స్ట్రైట్ యాంగిల్కి మనము డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే ఇగోండి, ఇక్కడ వర్టెక్స్ ఓ ఉంది, ఇది ఏ, ఇది బి, అంటే ఇది ఇనీషియల్ రే, ఎలాగొచ్చి ఇది టెర్మినల్ రే, ఈ మధ్యలో యాంగిల్ ఏదైతే ఉందో అది 180 degrees, దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, రిఫ్లెక్స్ యాంగిల్ ఎక్కడ రాద్దాం, ఇది 5th, ఇప్పుడు 6th. రిఫ్లెక్స్ యాంగిల్ సేమ్, అందుకే ఈ రెండు డెఫినేషన్లు వస్తే మీకు అన్ని వచ్చినట్లే, 0 degreeకి ఎక్యూట్ యాంగిల్కి, ఆ రెండు డెఫినేషన్లు వస్తే అన్నీ మీకు వచ్చినట్లే. సింగిల్గా యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, 0 degree, 90 degrees, 180 degrees, దానికి 0 degree ఎగ్జామ్ అంటే డెఫినేషన్, వీటికైతే ఎక్యూట్ యాంగిల్ డెఫినేషన్. అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అన్నాడా, మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ బిట్వీన్ 180 to 360 ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. సో రిఫ్లెక్స్ యాంగిల్ మీన్స్ చూడమ్మా, మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ బిట్వీన్ 180 degrees to 360 degrees ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. దీనికి మనం డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే చూడండి, ఎప్పుడు కూడా యాంగిల్ ఇదిగోండి ఇలాగా యాంటీ క్లాక్ వైజే రావాలి. ఇది ఎక్స్ డిగ్రీస్ అనుకున్నట్లయితే మీరు డెఫినేషన్ రాయాలి, క్రిందనే డయాగ్రామ్ వేసుకోవాలి. ఎలా రాస్తాము, ఎక్స్ డిగ్రీస్ ఈజ్ లెస్ దాన్ 360 degrees ఈజ్ లెస్ దాన్, అంటే ఇక్కడ చూడండి 180 లెస్ దాన్ అని చదవాలి, 180 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 360. దీని అర్థం ఏమిటి అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 360 అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 180, 180 కంటే ఎక్కువ ఉండాలి ఎక్స్ అనేది, 360 కంటే తక్కువ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. సో రిఫ్లెక్స్ యాంగిల్కి ఎగ్జాంపుల్ 183 185 189, అలాగే 270 230, అలాగే 290 320 350, అలాగే 359 ఆల్సో ఏ రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా, ఈ మధ్యలో ఉంటే మనం వాటిని ఏమంటామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 360 ఏంటిది, కంప్లీట్ యాంగిల్. ఇక్కడ మార్చడమే, కంప్లీట్ యాంగిల్ మీన్స్ మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ 360 degrees ఈజ్ కాల్డ్ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా 360 ఉంటే దాన్నే కంప్లీట్ యాంగిల్ అంటాము. దానికి మీకు డయాగ్రామ్ వచ్చేసి ఇది ఏ, ఇది బి. చూడమ్మా, ఓ కంప్లీట్ యాంగిల్ 0 angleకి ఒకే డయాగ్రామ్ ఉంటుంది, కాకపోతే 0 angle అనేది ఇనీషియల్ అండ్ టెర్మినల్ రెండు ఒక దగ్గరే ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా ఒకే దగ్గర ఉన్నప్పటికీ ఈ టెర్మినల్ అనేది ఏమవుతుందంటే చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, కాబట్టి 360 degrees చుట్టూ తిరిగి ఇలా ఉంటుంది. 0కి ఇలా మీరు ఉండదు, ఇది మీరు పెట్టకూడదు, 0 degree అంతే సింపుల్గా. ఓకేనా, ఇది 360 degrees. ఇవి మెజర్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ 1, ఎగ్జాక్ట్గా 0 ఉందనుకోండి అమ్మా, 0 degrees అంటే 0 angle. ఇప్పుడు సెకండ్ ఏంటి, 0 అయిపోయింది కదా, 0 నుండి నెక్స్ట్ పార్ట్ ఎంత తీసుకోవాలంటే మనం 90 to 90 తీసుకున్నాం అనుకోండి, ఇది 0 angle. ఇలా తీసుకుంటే ఎక్యూట్ యాంగిల్, 0 నుండి 90 మధ్యలో ఉంటే దాన్ని ఏమో ఉంటామంటే ఎక్యూట్ యాంగిల్. ఆర్డర్ కూడా మీరు మర్చిపోకలేదు, ఈజీ చూడండి, ఫస్ట్ 0తో స్టార్ట్ చేయాలి, 0 నుండి 90 అయిపోయిందా. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి చివరిలో, ఇగోండి దీని పేరు చెప్తాం, దీని పేరు చెప్పాలి కదా, అదే 3rd, ఎగ్జాక్ట్గా స్ట్రైట్ రైట్ యాంగిల్. ఓకేనమ్మా, రైట్ యాంగిల్ అయిపోయింది. తర్వాత 90 నుండి తీసుకోవాలి ఎంతవరకు అంటే 180 వరకే, ఇదేంటి అబ్ట్యూస్ యాంగిల్. ఓకే చూడండి, 0 నుండి 90 వరకు ఉంది కాబట్టి 90 ఏమన్నా చెప్పలేదు కాబట్టి ఇక్కడ 90 అంటే రైట్ యాంగిల్. సో తర్వాత 90 నుండి 180, ఇప్పుడు 180 అంటే ఏం చెప్పలేదు కదా, ఇక్కడ రాద్దాం, 180 అంటే స్ట్రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ 180 నుండి
180 నుండి 360 దీన్ని ఏమంటాము? రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, రిఫ్లెక్స్ యాంగిల్ చూడండి, 180 నుండి 180 అయిపోయిందా, 180 నుండి 360. మరి 360 చెప్పాలి కదా, 360 అంటే కంప్లీట్ యాంగిల్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఇంకా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి ఉన్నాయి, అది కూడా ఇదే వీడియోలో చెప్పుకుందాం. చూడండి, నెక్స్ట్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమిటి చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ సింపుల్ అమ్మా. ఏవైనా టూ యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్. సమ్ ఆఫ్ డెఫినేషన్ మీరు రాసుకోండి, లేకపోతే రాస్తాను చూడండి. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్, ఎనీ టూ యాంగిల్స్, టూ యాంగిల్స్ 90 డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏ టూ యాంగిల్స్ తీసుకున్నా 90 డిగ్రీస్ అయితే వాటినే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఎలా ఇస్తాడమ్మా, 30 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్, టూ యాంగిల్స్ మెజర్ చేస్తే 90 డిగ్రీస్, అందులో ఒక యాంగిల్ మనకు ఆల్రెడీ 90 డిగ్రీస్ ఇచ్చేయడం జరిగింది, రిమైనింగ్ యాంగిల్ కావాలంటే ఈ 90లో 30 తీయండి, ఎంత మిగులుతుంది, 60 డిగ్రీస్ మిగులుతుంది. ఇదే 30 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంట్ అంటే రెండు యాడ్ చేస్తే మరలా 90 అవ్వాలి, 30 + 60 = 90. అర్థమైందా? ఒక యాంగిల్ ఇచ్చాడు అనుకోండి, టూ యాంగిల్స్ మన దగ్గర ఉన్నాయి, ఓకేనా, ఈ టూ యాంగిల్స్లో ఈ యాంగిల్ తీసిస్తే సెకండ్ యాంగిల్ మనకి రావడం జరుగుతుంది. అందుకే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్. మరో క్వశ్చన్ చేస్తుంది చూడండి, సింపుల్గా ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 75 డిగ్రీస్ అన్నాడు అనుకోండి. ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 75 డిగ్రీస్, 75 డిగ్రీస్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మనం ఏం చేయాలి, 90 - 75, 90లో 75 పోతే 15 డిగ్రీస్, దిస్ ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 75. చూడండి, 75 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 15, లేదా 15 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 75. ఈ విధంగా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. మరలా సేమ్ సప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటి, సేమ్ డెఫినేషన్ అమ్మా, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. 180 డిగ్రీస్ ఉంటే సేమ్ డెఫినేషన్ రాసుకోండి, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ 120 డిగ్రీస్ ఇచ్చాడు, దీని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోమంటే మనం ఏం చేయాలి, కాంప్లిమెంటరీ అనగానే ఇచ్చినటువంటి యాంగిల్ని 90లో మైనస్ చేయాలి, సప్లిమెంటరీ అనగానే ఇచ్చినటువంటి యాంగిల్ని 180లో మల్టిప్లై చేయాలి, సారీ సబ్ట్రాక్ట్ చేయాలి. 180, 0, 8 - 2, 6, 60 డిగ్రీస్. అంటే 60 డిగ్రీస్ అనేది ఏంటి, 120 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్, లేదా 120 ఏంటి, 60 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్. ఓకేనా, ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ, కావాల్సి వస్తే యాడ్ చేయండి. ఈ విధంగా సారీ సప్లిమెంటరీ యాంగిల్ అమ్మా, సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, మరో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 140 డిగ్రీస్, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 140 డిగ్రీస్ అంటే ఏంటి, ఏం చేయాలి, 180లో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 180 - 140, 0, 4, 0. సో 40 డిగ్రీస్ ఈజ్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 140, ఆర్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 ఈజ్ 140. ఓకేనా, 140కి సప్లిమెంటరీ 40, 40కి సప్లిమెంటరీ 140. ఇది సప్లిమెంటరీ యాంగిల్స్. మరొకటి ఉందమ్మా, కాంజుగేట్ యాంగిల్స్, కాంజుగేట్ యాంగిల్స్ ఏంటంటే వెరీ సింపుల్, 90 అయితే సప్లిమెంటరీ, సేమ్ ఇలా రాసుకోండి, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 360 డిగ్రీస్, 360 అయితే వాటిని ఏమంటామంటే కాంజుగేట్ యాంగిల్స్ అంటాము. వెరీ సింపుల్, సమ్ 90 అయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్, 180 అయితే సప్లిమెంటరీ యాంగిల్స్, 360 అయితే కాంజుగేట్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 350 డిగ్రీస్ అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి,
కాంప్లిమెంటరీ అంటే 90లో సబ్ట్రాక్ట్ చేయాలి, సప్లిమెంటరీ అంటే ఇచ్చినటువంటి యాంగిల్ని 180లో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు కాంజుగేట్ యాంగిల్ అంటే 360లో సబ్ట్రాక్ట్ చేయాలి. 306లో 5 పోతే 110 డిగ్రీస్. ఈ 10 డిగ్రీస్ ఏంటి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 350 లేదా కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 350 10 డిగ్రీస్ లేదా కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 10 డిగ్రీస్ ఈజ్ 350 కాంప్లిమెంటరీ 10 లేదా 10కి కాంప్లిమెంటరీ 350. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అన్నిటికి కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ 50 డిగ్రీస్ ఇచ్చాడు. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఇది సారీ అమ్మ కాంజుగేట్ యాంగిల్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 డిగ్రీస్ అన్నాడు అనుకోండి, మీరు ఏం చేయాలి? కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి 90 - 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 4 40. ఇది 40 డిగ్రీస్. ఏంటి కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 డిగ్రీస్? ఇదే క్వశ్చన్. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 డిగ్రీస్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు? 180లో 15 సబ్ట్రాక్ట్ చేయండి, 0 8 - 5 3 1. సో 130 డిగ్రీస్. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 అయితే 40, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50 అంటే 130. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకు 90, ఈ రెండు యాడ్ చేస్తే 180. నెక్స్ట్ ఈసారి కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 50 అన్నాడు అనుకోండి, 360 - 50 0 6 1 3 3 10. చూసారా ఒకే క్వశ్చన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్. ఎలాగా? కాంప్లిమెంటరీ ఆఫ్ 50 అంటే 40, సప్లిమెంటరీ ఆఫ్ 50 అంటే 130, కాంజుగేట్ ఆఫ్ 50 అంటే 310. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. అలాగే మీకు కొన్ని హోంవర్క్స్ ఇస్తాను, వీటికి కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ కూడా రాయండి. కొన్నిటికి లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 110 డిగ్రీ ఇచ్చాను, దీనికి కాంప్లిమెంటరీ ఉంటుందా? ఉండదు. కాంప్లిమెంటరీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 ఉండాలి. 90 లేకపోతే కాంప్లిమెంటరీ మీరు ఉండదు. అది కాంప్లిమెంటరీ కోసం ఆలోచించకండి. ఆ క్వశ్చన్కి మీరు ఏం రాయాలి? సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్ రాయాలి. అలా కొన్ని ఇస్తాను, మీరు 3 ఆన్సర్స్ రాయండి. ఉంటే ఒక ఆన్సరే ఉంటే ఒక ఆన్సర్ రాయండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ 60 డిగ్రీస్, దీనికి అన్ని యాంగిల్స్ రాయండి. తర్వాతది 120 డిగ్రీస్, తర్వాతది 300 డిగ్రీస్. ఈ మూడింటికి కూడా దీనికి 3 యాంగిల్స్ ఉంటాయి, కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ, కాంజుగేట్. దీనికేమో సప్లిమెంటరీ కాంజుగేట్, దీనికేమో ఓన్లీ కాంజుగేట్ యాంగిల్స్ ఉంటాయి. అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాస్. ఆల్రెడీ మనం ఐఐటికి సంబంధించి పార్ట్1 చెప్పుకున్నాం, దిస్ ఇస్ ద పార్ట్2. ఈ 2 పార్ట్స్ ఎక్కువ యూస్ వస్తేనే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే లేదు. దయచేసి అది మాత్రం గమనించగలరు. మీరు దానికోసం ఏం చేయాలంటే వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా యూట్యూబే మన వీడియోని సజెస్ట్ చేస్తుంది, ఆ విధంగా ఎక్కువ వ్యూస్ వస్తాయి. అదేవిధంగా మీరు కూడా వీడియోని చూసాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, చూడమని చెప్పండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి, స్టేటస్లో పెట్టండి. అలా చేస్తే ఖచ్చితంగా వ్యూస్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ మీకు ఫ్రీగా ఐఐటీ క్లాసెస్ 6 to ఇంటర్ వరకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.